వెల్కమ్ టు షాడో టీవీ. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు జీడిపి గురించి మాట్లాడుకుందాం. అసలు జీడిపి అంటే ఏంటి, జీడిపి వల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దీని గురించి తెలుసుకుందాం. మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి మనం అనుకున్న దానికంటే చాలా లోగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 6-7.5% వెనకాల ఉన్నాం. ఎందుకు దీనికి కారణం అనంటే 18 నెలల నుంచి కరోనాతోటి మనం చాలా కష్టాలలో ఉన్నాం. కాబట్టి దాన్ని జీడిపిని మనం ఇంక్రీజ్ చేసే స్థాయిలో మనం లేము. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే విధానాలలో కూడా మన దేశం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా వెనుకబడి ఉండడం వల్ల జీడిపి అనేది పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, దీని పారామీటర్ ఎలా కొలుస్తారంటే, ఒక స్కూల్ పిల్లగాని ఎగ్జామినేషన్ ఎలా కొలుస్తారో, మార్కులు ఎలా చూస్తారో, సేమ్ ఆ సిచ్యువేషన్లోనే ఇది కొంటారు. అమ్మడం కొనడం ఎంతయింది, అమ్మడానికి ఎంతయింది, కొనడానికి ఎంతయింది, రైతుకి ఎంతయింది, రైతుకి నుంచి తెచ్చింది ఎంతయింది, మార్కెట్కి చేసింది ఎంతయింది, విద్యకి ఎంతయింది, వైద్యానికి ఎంతయింది, ఈ సిస్టమ్ మొత్తం డిజైన్ చేయబడింది జీడిపి. ఈ జీడిపి కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఎకనామిక్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సిస్టమ్నంతా డిజైన్ చేసేది ఒక క్యాబినెట్, దీనికి సంపూర్ణంగా డిజైన్ చేసుకొని దీనికి సెక్టార్ ఆఫ్ 8 పీపుల్స్ కూర్చుంటారు. కూర్చొని దీన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఎంత వస్తుంది, దాని గణాంకాల ప్రకారం ఎలా చేస్తారు, ఏం చేస్తే అభివృద్ధి పదంలో వెళ్తుంది అన్న ఉద్దేశంతో దీని మీద ఒక చర్చ పార్లమెంటులో జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి పర్యవేక్షించిన తర్వాత, క్యాబినెట్ సెక్రటరీ ఆమోదం పొందిన తర్వాత, ప్రజలల్లో పెంచాలా వద్దా, పెంచితే లాభం ఎంత, పెంచకుంటే నష్టం ఎంత, పూర్తిగా దీంతో వచ్చే లాభాలేంటి, నష్టాలేంటివి, జీడిపి అనే ఒక సిస్టమ్ ఇండియా ఎందుకు పెట్టుకుంది, దీనివల్ల మనమే కాకుండా G20 కంట్రీస్ అందులో అధమ స్థాయి మనది కానీ ఇంక ఇతరత్ర కంట్రీలు కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ మొత్తం ఒక క్లమ్స్ అయి ఉండడం వల్ల ఈ జీడిపి దాని మీద చాలా డిపెండ్ అయ్యి దీనికి నష్టం ఎంతుందో లాభం అంతుంది, లాభం ఎంతుందో నష్టం అంతుంది. మొత్తం డెవలప్మెంట్ సెక్టార్ పైనే జీడిపి అనేది ఆధారపడి ఉంటుంది. జీడిపికి ప్రత్యేకంగా నేను రేజ్ చేయగలుగుతా, ఈ ఎకనామిక్ సిస్టమ్ ద్వారా దీన్ని స్థాయికి నేను తీసుకురాగలుగుతా అనేది మాత్రం ఒక మ్యానికులేటెడ్ కానీ క్యాలిక్యులేటెడ్ కానీ జీడిపికి లేదు. జీడిపి అనే వ్యవస్థను ఉన్నదానికి లేని దాన్ని, దీనికి ఎంత పెట్టొచ్చు, దీనికి ఎంత పెట్టకూడదు, ఉత్పత్తి ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, రాబడి ఎంత ఉంది, పోబడి ఎంత ఉంది, దీని మీద బేస్ చేసుకొని డిజైన్ చేయబడ్డదే జీడిపి. ఫ్యూచర్లో ఆలోచిస్తుంటే జీడిపి పెరుగుతుందా, జీడిపి పడిపోతుందా, లేదా జీడిపి వల్ల మనకేమైనా నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, ఎలాంటి మానిక్యులేషన్ కూడా మనం చేయలేమనండి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఇంకో లోపలికి పోయే పరిస్థితుల్లో ఉన్నాం, కానీ పైకి వచ్చే పరిస్థితుల్లో లేవు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనమే చూస్తున్నాం. ప్రస్తుత ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కానీ లేదా కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కానీ నేషనల్ మీడియాస్ కానీ దీని మీద పెద్ద పెద్ద ఆర్టికల్ రాస్తుంటే కూడా మనం చదువుతున్నారు, చూస్తున్నారు. అవి మనం ప్రత్యేకంగా బీబీసీలో కానీ సిఎన్ఎన్లో కానీ వింటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పెరుగుతుంది అన్న ఆలోచన మాత్రం ప్రజలల్లో లేదు, ఉండదు, రాదు కూడా. ఎందుకు రాదు, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతుంటే, కంప్లీట్గా నిన్ను ఒక ఎయిర్ గాలి లేని స్తంభింపజేసిన దగ్గరికి తీసుకుపోయినప్పుడు మీ ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయని మిమ్మల్ని అడిగితే మీ దగ్గర నుంచి సమాధానం రావాలంటే మీ ఊపిరితిత్తులే పనిచేయాలి. అవి పనిచేస్తలేవంటే మీరు ఇషారా చేయడానికి కూడా మీ దగ్గర శక్తి కోల్పోయినట్టు. కాబట్టి జీడిపి అనేది ఇంకా తగ్గడమే కాకుండా పెరగడం అనేది ఉండదు. రాబోయే రోజులలో ఇంకా కష్టాలను ఎదుర్కొనే సమస్యలు ఏమున్నాయి కానీ తగ్గేది లేదు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారి, మనకు అనుకున్నంత ఎకనామిక్ సిస్టమ్ పడిపోయింది. డిమానిటైజేషన్ నుంచి కోలుకోక మొదలు కరోనా వచ్చేసింది. అదైన తర్వాత అది 1 ఇయర్కి పోతుంది, 3 మంత్స్కి పోతుంది, 4 మంత్స్కి పోతుంది అనుకున్నాం. ఫస్ట్ వేవ్ వచ్చింది, ఫస్ట్ వేవ్ తర్వాత హ్యాపీగా ఉన్నారు, సెకండ్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ను మనుషులను ఆడుకున్నాను, ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. పోనీ ఫోర్త్ వేవ్ వస్తుందా,
అది చెప్తామా చెప్పలేమా? ఎంతోమంది ఎకనామిక్ రైటర్స్ ఉన్నారు దేశంలో, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, దీని మీద ఆర్టికల్స్ రాసిన మేధావంతులు ఉన్నారు, శక్తివంతులు ఉన్నారు, అసలు సింగిల్ హ్యాండ్తో వాళ్ళు పరిస్థితి ఇది అన్నట్టున్నారు. సపోజు నిర్మలా సీతారామన్నే తీసుకుందాం, 20 లక్షల కోట్లు దేశానికి ఇస్తామని అన్నారు. ఆ ఊసే ఈరోజు వరకు మనకు కనపడదండి ఆ సిస్టమ్ని. అంటే దాన్ని బ్యాంకులకు ఇస్తారా, బ్యాంకుల ద్వారా మనుషులకు ఇస్తారా, మనుషుల నుంచి రాష్ట్రాలకు ఇస్తారా, రాష్ట్రాల నుంచి ప్రజలకు అందుతుందా, రైతులకు అందుతుందా, స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకెళ్తున్నది అమౌంట్ అనేది ఒక పారామీటర్లో దేశ ప్రజలకు మాత్రం చూపించలేకపోయింది. ఇచ్చిండ్రు అని వినడం వరకే దేశ ప్రజల వంతైంది, ఎలా ఇచ్చిండ్రు అనేది మాత్రం చూపించలేకపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షాడో టీవీ.